లిస్ట్ ఆఫ్ ది కేసెస్ లోక్ అదాలత్లో సెటిల్ అయ్యేవైతే ఉన్నాయో మీరు ఆ లిస్ట్ ఇచ్చినట్లయితే నేను కూడా పోలీస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ వీటిలలో ప్రత్యేకంగా ఈ కేసులలో అడ్వకేట్ని కన్సల్ట్ చేయండి అని చెప్తాను. పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిన కేసులను కూడా ఇప్పుడు మాకు చెప్పడం ఏంటంటే కొన్ని కేసులలో ఇంకా అడ్వకేట్ని పెట్టుకొని కేసులు వాళ్ళు సెటిల్ చేసిన అంటే చార్జ్షీట్ వేయి, చార్జ్షీట్ వేసి రాజీ పడగానే చార్జ్షీట్ వేసి అది నంబర్ అయిపోయి దాంట్లో సెటిల్ చేసిన కేసులు మా దృష్టిలోకి తెచ్చినాయి. సో అప్పటిదాకా మీ ప్రమేయం అంటే మీరు మీరు అన్న ఆన్ రికార్డు లేరు అని అనుకున్నాం అన్ని కొన్ని కేసులలో. సపోజ్ యు ఆర్ దేర్ ఆన్ రికార్డ్, మీరు ఆ లిస్ట్ మీరు మాకు ఇస్తే మేము వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకునేటట్టుగా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎన్హౌ వాట్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ఇస్ మనము అది దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ, మీ అందరి సహకారం ఉండడం వల్లనే మరి డిస్పోజల్ చేయటం అనేది జరిగింది. మనము ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నా కూడా మరి లిటిగెంట్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి అడ్వకేట్స్గా మీరు పోలీసులు కానీ మేము కానీ మనందరం కూడా వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది లిటిగెంట్స్. కాబట్టి లిటిగెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని లిటిగెంట్స్కి అంటే మన కోర్టుకు ఎవరైతే కన్సూమర్ వస్తున్నాడో, ఎవరైతే మరి ముద్దాయి కానీ సివిల్ కేసులో కానీ ఎవరైతే న్యాయం కావాలని వస్తున్నారో వారికి త్వరితగతన న్యాయం అందించాలి అనేటువంటి దృక్పథంతోనే లోక్ అదాలత్ అనేది ఏర్పడింది. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు ఏబుల్ టు డిస్పోజ్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్. సో అదే ఈసారి కూడా మీరంతా కూడా మరి సహకరించాలి, కంటిన్యూ చేయాలి. మరి ప్రతిసారి కూడా అడ్వకేట్స్ గారి సహకారంతో వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఏవో కొన్ని కేసులు మరి మీ దృష్టిలో లేకుండా మీ ప్రమేయం లేకుండా ఏమన్నా డిస్పోజ్ అయితే డిస్పోజ్ అయ్యి ఉండొచ్చు లోక్ అదాలత్లో. కానీ మేము ప్రతిసారి పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నాము, కన్సర్న్ అడ్వకేట్స్కి మీరు ఇంటిమేట్ చేయండి, ఆ ముద్దాయి వాళ్ళ అడ్వకేట్ ఎవరున్నారో వారి కన్సర్ట్ ద్వారా చేయండి అని చెప్పి, ఎందుకంటే అందరి సహకారం ఉంటేనే మనం డిస్పోజ్ చేయగలం. సో మీరేమన్నా అట్లాంటి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయ్యేటువంటి మీ కేసులు మీ అండ్ మై రిక్వెస్ట్ టు ఇవాల్ ఇస్ ఆల్సో కోవిడ్ పీరియడ్, ఈ కోవిడ్ వల్ల మనకు చాలా వి హ్యాడ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళని కూడా మనము ఈరోజు కలిసిన వాళ్ళని తెల్లవారికి వచ్చేసరికి మనం కోల్పోయిన పరిస్థితి ఉంది. మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన దగ్గర లేకపోతే మనకు తెలిసిన వాళ్ళైనా కావచ్చు. సో అట్లాంటి పరిస్థితి లేకుండా కనీసం కోర్టు కేసులు అందరూ డిస్పోజ్ అయిపోతే దగ్గర ఫీల్ ఆపి క్రిమినల్ కేసు ఉన్నదంటే ఒక ముద్దాయి ఉన్నాడంటూ కేసు ఉండి ముద్దాయిగా పోయే కంటే కేసు అయిపోయిన తర్వాత అనుకుంటే అది వేరే ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ వీ షుడ్ గివ్ ఏ గుడ్ డిస్పోజల్ ఆఫ్ లోక్ అదాలత్ కేసులు. అంటే ఎందుకు లోక్ అదాలత్ కేసులు పరిస్థితులు అంటే రాజీ పడే కేసులు ఎక్కువగా ఉన్నాయి క్రిమినల్ కేసులు. అదే ఇప్పుడు చెప్పినాడు 1500 కేసులు కొత్త కేసులు నంబర్ చేస్తున్నాయి. సో ఈ కొత్త కేసులు కానీ లేదా పాత కేసులు కానీ ఓల్డ్ మ్యాటర్స్ ఏమన్నా కూడా లోక్ అదాలత్ ద్వారా మనం డిస్పోజ్ చేసేసుకుంటే సో దట్ అంటే తొందరగా కేసు అయిపోయింది అనే తృప్తి మిగులుతుంది లిటిగేట్. సో అట్లా మీరంతా కూడా సహకరించాలని నేను మరీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కన్సర్న్ ఇంకా ఐ థింక్ పోయిన సంవత్సరం భాస్కర్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా వారు చెప్పిన మాట అదే, వారు ఎంత చెప్పారో దానికంటే ఎక్కువ డిస్పోజ్ చేస్తాను. తీపిచ్చి నంబర్ చేపించేసి తీయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 400 ఎక్స్పెక్టేషన్స్ మరి నంబర్ చేసినాము, డిస్పోజ్ చేసినాము. ఇంకా మరింత అయ్యానంటే ఇప్పుడు కోవిడ్ ఈ టైంలో వేసినాయి, ఇప్పుడు 20 వేసినాయి, ఇంకా నంబర్ చేయలేదు అనుకుంటా. అవి చెక్కింగ్ కూడా చేయలేదు. ఎందుకంటే మేము ఇంతకుముందు భాస్కర్ రెడ్డి గారు ఊరికెళ్ళడం అంటుంటే పాత అన్ని తీపిచ్చేసి రికార్డు కూడా ఇంతకుముందు నంబర్ కానీ అన్నీ తీపిచ్చేసి దాదాపు అవి 250 నుండి 300 సెక్యూరిటీ వస్తే వాటినే నంబర్ చేసినాము. వాటినే డిస్పోజ్ చేయడానికి మేము అంటే ఆ లిస్టు హైకోర్టు కూడా పంపిస్తున్నాం. దాదాపు 223 లిస్టు పంపిస్తున్నాం, వాటి మీదనే పడినాం, కొత్త వాటికి నంబర్ ఇవ్వలేదు.
సో వాటికి కొత్త వాటికి కూడా నంబర్ ఇచ్చి చేస్తాము. అవన్నీ మీరేమి మీరు డోంట్ వరీ ఫర్ దాట్. మీరు నేను ఎందుకనంటే రోజు 5 ఎక్స్పెడిషన్లు వచ్చేటట్టుగా నేను ప్లాన్ చేసుకున్నాను ఎవ్రీడే. లాస్ట్ టైం కోవిడ్లో కూడా వర్చువల్లో కూడా ఇవాళ లాస్ట్ టైం చాలా చేసినాం. మీ అందరికీ అంటే ఎక్స్పెడిషన్లు ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది చాలా చేసినాం. అక్కడ సెకండ్ కూడా మనం వర్చువల్లో అందరినీ పెట్టి చేసినాం. సో డైలీ 5 ఎక్స్పెడిషన్లు వచ్చేలాగానే నేను ప్లాన్ చేసుకొని చేసినాను. దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అవి కంప్లీట్ చేస్తాం. డోంట్ వరీ ఎక్స్పెడిషన్స్ యూ నీడ్ నాట్ వరీ. మీరు భారతదేశం ద్వారా ఏం చెప్పక్కర్లేదు. మేము ఆ ప్రాసెస్లో ఉంటాము. ఇక వచ్చేవాళ్ళ గురించి బాగానే చెప్తున్నారు మన శ్రీరాములు కోసం. ఐ అగ్రీ ఫర్ హిమ్. కానీ అది కూడా మన